సరిహద్దుల్లో పరిణామాలు వెనక్కి పోవట్ల శరవేగంగా మారుతూనే ఉన్నాయి. ముందుకే పోతున్నటువంటి పరిస్థితి, వెనక్కి వెళ్తామన్నటువంటిది మిగతా పాయింట్ దగ్గర వెనక్కి వెళ్ళి పాంగ్వాంగ్ సరస్సు దగ్గర మాత్రం కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న చైనాని భారత్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించట్లేదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అయితే నెలాఖరు, వచ్చే నెలాఖరులోపు లేదంటే అక్టోబర్ తర్వాతనైనా ఏ యుద్ధం చేసైనా సరే వాళ్ళని శాంతం వెనక్కి పంపించక తప్పదు. ప్రస్తుతమైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తోంది, ప్రపంచానికి చెప్తోంది, నా ఫోర్త్ ఫింగర్ తర్వాత భారత్ కదా, మేము ఫోర్త్ లోపలే ఉన్నాం కదా అనేటువంటి, అది నో మ్యాన్ జోన్ కదా, మీరు అక్కడెట్లా ఉంటారన్నటువంటిది భారత్ అడుగుతున్నటువంటి. దీని నేపథ్యంలో జరుగుతున్నది ప్రస్తుతం యథాస్థితి అక్కడే ఉంది. 4-5 మధ్యలో తచ్చట్లాడుతూ నాటకం ఆడుతోంది, ప్రపంచానికి ఒక రకంగా చూపి. ఈ సందర్భంలో భారత్ ఒక పక్కన అన్ని విధాల సన్నద్ధమవుతోంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు మన యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. ఇంకోవైపున యుద్ధ విమానాలు పేల్చివేసే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ ZU-23ని లడాక్లోని ప్రాంతాలకి తరలించారు. అట్లాగే లైట్ హెలికాప్టర్ ధ్రువ్ అక్కడికి చేరుకుంది. అట్లాగే గువామ్ నుండి ఇండో పసిఫిక్ రీజియన్లోకి ఎంటర్ అయినటువంటి అమెరికన్ న్యూక్లియర్ బాంబర్లు B-1B లెన్సర్స్ రెడీలో ఉన్నాయి. అట్లాగే ఇంకో పక్కన మిలిటరీ బేసులు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలని జపాన్, ఇండియా రెడీ అవుతున్నాయి. ప్రత్యేకించి ఇద్దరికి ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి సందర్భంలో వరుసగా పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. ఏ క్షణాన ఏం జరిగినా ఆశ్చర్యపోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ యుద్ధం చెయ్యాలని భారత్ అనుకోవట్లేదు, యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తోంది, విస్తరణవాద కాంక్షతో రగులుతోంది చైనా. కాబట్టి భారతదేశ భౌగోళిక రక్షణ కోసం అయితే తప్పేలా కనబడట్లేదు. తప్పిస్తుందా లేదా యుద్ధానికే సిద్ధమవుతుందా అనేటువంటిది చైనా చేతిలో ఉంది. ఏం జరుగుద్దో చూద్దాం.